బుద్ధిపాటి రిలీఫ్ ఆ పార్టీ గాజు గ్లాస్ విషయంలో వివాదం చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. జనసేన పోటీలో లేనటువంటి చోట్ల ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడమే అందుకు కారణం. దీనిపై 2 సార్లు ప్రత్యేకంగా భిన్నమించినా ఈసీ ఎటువంటి నిర్ణయమో తీసుకోలేదు. తీర నామినేషన్ ఉపసంహరణ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా అసెంబ్లీ అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం గందరగోళానికి దారితీసింది. జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు 24 గంటల వ్యవధిలో దీనికి పరిష్కార మార్గం చూపిస్తామని ఈసీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. అయితే జనసేన పార్టీలో భాగంగా 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇక జనసేన పోటీ చేస్తున్నటువంటి వర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం ఇండిపెండెంట్లకు కేటాయించారు. ఇది కూటమి పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. తప్పకుండా ఓట్లు చీలిపోతాయని ఆ పార్టీలో ఆందోళన కనిపిస్తోంది. దాదాపు 50 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 24 గంటల వ్యవధిలో పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆ మేరకు స్పందించింది. ఇక జనసేన కాకినాడ మచిలీపట్నం పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు లేకుండా చూస్తామని ఈసీ స్పష్టం చేసింది. అయితే దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన నేపథ్యంలో మరో 35 నియోజకవర్గాల విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. అక్కడ సైతం గాజు గ్లాసు గుర్తు ఇవ్వద్దని కోరుతూ జనసేన ప్రత్యేకంగా అభ్యర్థిస్తోంది. అయితే కాకినాడ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో మాత్రం గాజు గ్లాసు గుర్తు కేటాయించమని ఎలక్షన్ కమిషన్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మిగతా నియోజకవర్గాల్లో సైతం గాజు గ్లాసు గుర్తు ఇవ్వకుండా చూడాలని జనసేన ప్రయత్నిస్తోంది. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.